ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఈ రోజు జనగాం నియోజకవర్గంలో నర్మెట్ట మండలంలో ఉన్నాం. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ కి పిలవాల్సిన కారణం ఎందుకు వచ్చింది అంటే నిన్న కేసీఆర్ గారు పోడు భూముల గురించి అసెంబ్లీ సాక్షిగా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రంలో బంగారు తెలంగాణలో పోడు భూముల సమస్య అధికంగా ఉండడమే కాకుండా ఈ సమస్య ఎంతో కాలంగా సుదీర్ఘంగా కేసీఆర్ గారు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ రోజుటికి పోడు భూములు కి పట్టాలు కావాలి అని దరఖాస్తులు పెట్టుకుంది 13,85,000 ఎకరాల కోసం. బంగారు తెలంగాణ వచ్చి 8.5 సంవత్సరాలు అయినా కూడా ఈ రోజుటి వరకు కూడా ఒక్క ఎకరానికి కూడా కేసీఆర్ గారు పోడు భూములకు పట్టాలు ఇచ్చింది లేదు. కానీ ఇదే కేసీఆర్ గారు 2018 ఎన్నికల ముందైతేనేమి 6 నెలల్లో నేను అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో నేనే వస్తాను నా అధికారులతో వస్తాను కుర్చీ వేసుకొని కూర్చుంటాను పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తాను మీ పోడు భూముల పట్టాలను మీ చేతుల్లో పెడతాను రైతు బంధు కూడా ఇస్తాను అని వాగ్దానం చేశాడు. 2019 లో కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాట ఆదివాసి బిడ్డలు దొంగలు కారు ఆదివాసి బిడ్డలకు అడవుల మీద హక్కు ఉంది పోడు భూములకి పట్టాలు ఇస్తామని మేము మాటిచ్చాము 6 నెలల్లో ఈ పట్టాలు ఇచ్చి వాళ్ళకు రైతు బంధు కూడా వర్తింపజేస్తాము అని కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాట. 6 నెలలు గడిచిపోయి ఎన్నో నెలలు సంవత్సరాలు గడిచిపోయింది ఇప్పటికీ 4 సంవత్సరాలు కేసీఆర్ గారు 4.5 సంవత్సరాలుగా అధికారంలో ఉండి కూడా ఇంతవరకు ఒక్క ఎకరాకు కూడా పోడు భూములకు పట్టాలు ఇచ్చింది లేదు కేసీఆర్ గారు. ఈ 4 ఏళ్లుగా పోడు భూములకు పట్టాలు ఇయ్యకపోగా 1,00,000 ఎకరాలు కేసీఆర్ గారు పోడు చేసుకుంటున్న ఆదివాసీల దగ్గర నుంచి గుంజుకొని దానిలో ట్రెంచ్లు వేసుకున్నారు 1,00,000 ఎకరాలలో మొక్కలు నాటుకున్నారు. పోడు భూముల సమస్య ఉంది అని తెలిసి పోడు భూములకు హక్కు కల్పించాలి అన్న సోయి ఉండి కూడా కేసీఆర్ గారు ఇలా 1,00,000 మంది పోడు వాసుల్ని ఇబ్బందులు పెట్టడమే కాదు వాళ్ళ భూములు గుంజుకోవడమే కాదు 1,000,000 మంది మీద కేసులు కూడా పెట్టారు ఎంతో మంది మీద లాఠీ చార్జీలు చేశారు ఎంతో మంది ఆదివాసీ బిడ్డలు ఈ పోరాటంలో ప్రాణాలను కోల్పోయారు. ఆఖరికి మహిళలని కూడా చూడకుండా చంటి పిల్ల తల్లులు అని కూడా చూడకుండా ఎంతోమంది మహిళలను సైతం జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్ళి పోలీస్ వ్యాన్లలో ఎక్కించి పోలీస్ స్టేషన్లలో కూచోబెట్టి అరెస్ట్ చేసి లాఠీ చార్జ్ చేసి కనీసం వాళ్లకు తినడానికి తిండి కూడా ఇవ్వకుండా మీరు చాకరీ చేస్తేనే ఇస్తామన్నట్టు అసలు మంచి నీళ్లకు కూడా ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితులు పేపర్లలో మనం అందరము చూడడం జరిగింది. ఇది తెలంగాణలోని వాస్తవ పరిస్థితి. ఇదేనా బంగారు తెలంగాణ? కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. నిన్న కేసీఆర్ గారు అసెంబ్లీలో నిలబడి ఎంత నీచంగా మాట్లాడారు ఆదివాసీ బిడ్డల గురించి, ఎంత కించపరుస్తూ మాట్లాడారు ఆదివాసీ బిడ్డల గురించి, ఎన్ని మాటలు అన్నాడు, ఆక్రమణలు చేస్తున్నారు ఆదివాసీలు అన్నారు, భూ ఆక్రమణలు చేస్తున్నారు అన్నాడు, దురాక్రమణలు చేస్తున్నారు అన్నారు, కబ్జా కోరలు అన్నట్టుగా మాట్లాడారు. ఆదివాసీ బిడ్డలకు అడవిని కొట్టేస్తున్నారు అన్నట్టు మాట్లాడారు, అడవి అధికారులను చంపడం సబబేనా అన్నట్టు మాట్లాడారు.